హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. ఇది పార్ట్ 10. ఇంతకుముందుకు నేను 9 వర్క్ చేశాను. జనరల్ సైన్స్లో ఇది జీవశాస్త్రం సంబంధించినటువంటి టాపిక్. జనరల్ సైన్స్లో కంప్లీట్గా 4 టాపిక్స్ ఉంటాయండి. ఒకటి జీవశాస్త్రం, అగైన్ జీవశాస్త్రంలో మళ్ళీ 2 వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, థర్డ్ ఫిజిక్స్, ఫోర్త్ కెమిస్ట్రీ. ఫ్రెండ్స్, నా వీడియోలో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏడీజీకే. రైట్, క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, టమాటా పలకవచంలో ఉండి క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే వర్ణద్రవ్యం ఏది? టమాటా పలకవచంలో ఉండి క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే వర్ణద్రవ్యం. ఆప్షన్స్: ఆంతోసైనిన్, జాంతోఫిన్, లైకోఫిన్, పైవన్ని. టమాటా పలకవచంలో ఉండి క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే వర్ణద్రవ్యం ఏది అంటే లైకోఫిన్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులు క్షీరదాలు ఎక్కువగా ఏ దేశాలలో అంతరిస్తున్నాయి? ఆప్షన్స్: భారత్ మరియు చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, ఫైవ్ అన్ని. పక్షులు క్షీరదాలు ఎక్కువగా ఏ దేశాలు అంతరిస్తున్నాయంటే కరెక్ట్ ఆన్సర్ ఫైవ్, అన్ని దేశాలలో అంతరిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అతి ఎక్కువగా మాంసంను వినియోగించే దేశం ఏది? అతి ఎక్కువగా మాంసంను వినియోగించే దేశం ఏది? ఆప్షన్స్: అమెరికా, చైనా, ఇండియా, కాంగో. రైట్ ఆన్సర్ కాంగో. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా అంతరించిపోయిన జాతులు, ఎక్కువగా అంతరించిపోయిన జాతులు. ఆప్షన్స్: ఉభయచరాలు, క్షీరదాలు, పక్షులు, ప్రవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఉభయచరాలు. ఎక్కువగా అంతరించిపోయిన జాతులు అంటే ఉభయచరాలు. క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్స్: అక్టోబర్ 26, సెప్టెంబర్ 22, ఏప్రిల్ 26, మే 22. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా మనకు మే 22 రోజు జరుపుకుంటారు. క్వశ్చన్, మొక్కల కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను ఏమని పిలుస్తారు? మొక్కల కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: కణుపులు, వృంతాలు, గ్రీవములు, ప్రథమ కాండాలు. కరెక్ట్ ఆన్సర్ కణుపులు. కణుపుల దగ్గర పత్రాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లిగడ్డ అనేది ఒక పుష్ప భాగం, వేరుభాగం, కాండభాగం, పత్రభాగం. ఉల్లిగడ్డ అనేది పత్ర భాగం. నెక్స్ట్ క్వశ్చన్, జీవులలో ఉన్న శక్తి కాంతి రూపంలో వెదజల్లబడటాన్ని ఏమంటారు? జీవులలో ఉన్న శక్తి కాంతి రూపంలో వెదజల్లడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: జీవ సందీప్తి, చల్లని కాంతి, పై రెండు కాదు. జీవులలో ఉన్న శక్తి కాంతి రూపంలో వెదజల్లబడటాన్ని ఏమంటారు అంటే జీవ సందీప్తి మరియు చల్లని కాంతి అంటారు, అంటే పై రెండు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో వేర్లు వేటి నుండి ఏర్పడతాయి? మొక్కలలో వేర్లు వేటి నుండి ఏర్పడతాయి? ఆప్షన్స్: వేరు కణుపు, వేరు తొడుగు, ప్రథమ కాండం, ప్రథమ మూలం. రైట్ ఆన్సర్ ప్రథమ మూలం. ప్రథమ మూలం నుండి వేర్లు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలను బంధించడానికి కీటకాహార లేదా బోను వంటి పత్రాలు కలిగిన మొక్క ఏది? కీటకాలను బంధించడానికి కీటకాహార లేదా బోను వంటి పత్రాలు కలిగిన మొక్క ఏది? ఆప్షన్స్: గన్నేరు, రయోఫిల్లం, జిల్లేడు, నెఫంతిస్. కరెక్ట్ ఆన్సర్ నెఫంతిస్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ జరిగేటప్పుడు దేహంలోని కొంత శక్తి ఉష్ణ రూపంలో నష్టపోతుంది, ఈ శక్తిని ఏమంటారు? శ్వాసక్రియ జరిగేటప్పుడు దేహంలోని కొంత శక్తి ఉష్ణ రూపంలో నష్టపోతుంది, ఈ శక్తిని ఏమంటారు? ఆప్షన్స్: ఎంట్రోఫీ, ఎంట్రిన్, ఏటీపీ, ఏడీపీ. కరెక్ట్ ఆన్సర్ ఎంట్రోఫీ. నెక్స్ట్ క్వశ్చన్, 5% ఇథైల్ ఆల్కహాల్ను 95% పెట్రోల్తో కలపగా ఏర్పడు పదార్థం ఏంటి? 5% ఇథైల్ ఆల్కహాల్ను 95% పెట్రోల్తో కలపగా ఏర్పడు పదార్థం. ఆప్షన్స్: గ్యాసోలిన్, గ్యాసోహోల్, మీథేన్, కిరోసిన్. కరెక్ట్ ఆన్సర్ గ్యాసోహోల్. నెక్స్ట్ క్వశ్చన్, వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ నుండి ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ నుండి ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? ఆప్షన్స్: 8,
16, 24, 28, 38. Correct answer 38. Vayu sahita swasakriyalo oka glucose nundi 38 ATP lu erpadtayi. Question: Kinvana prakriyanu budugalu mariyu gali leni jeevitam ani pilichinadi evaru? Kinvana prakriyanu budagalu mariyu gali leni jeevitam ani pilichinadi evaru? Options: Yellow Sack, Edward Jenner, Edward Buchner, Louis Pasteur. Correct answer: Louis Pasteur. Next question: Kinvana prakriya dwara palanu veruga peruguga marchatalo upayoginche bacteria. Kinvana prakriya dwara palanu peruguga marchatalo upayoginche bacteria. Options: Lactobacillus, Histomycin, Acetobacter, Saccharomyces. Correct answer: Lactobacillus. Next question: ఏ జంతువు యొక్క చెమటను సన్ స్క్రీన్ లోషన్ లో తయారీలో వినియోగిస్తారు? ఏ జంతువు యొక్క చెమటను సన్ స్క్రీన్ లోషన్ లో తయారీలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్: హిప్పోపోటమస్, గుర్రం, ఒంటె, ఏనుగు. కరెక్ట్ ఆన్సర్ హిప్పోపోటమస్. ఏ జంతువు యొక్క చెమటను సన్ స్క్రీన్ లోషన్ లో తయారీలో ఉపయోగిస్తారంటే హిప్పోపోటమస్. నెక్స్ట్ క్వశ్చన్: మొక్కలలో మూల కేశాలు అనేవి ఏ భాగపు పార్శ్వ నిర్మాణాలు? మొక్కలలో మూల కేశాలు అనేవి ఏ భాగపు పార్శ్వ నిర్మాణాలు? ఆప్షన్స్: వేరు, కాండం, పత్రం, పుష్పం. కరెక్ట్ ఆన్సర్ వేరు. నెక్స్ట్ క్వశ్చన్: దరిద్రి దినోత్సవం ఏ సంవత్సరం నుండి మొదలైంది? ఆప్షన్స్: 1969, 1970, 1971, 1972. కరెక్ట్ ఆన్సర్ 1970. దరిద్రి దినోత్సవం 1970 నుండి ప్రారంభమైంది. క్వశ్చన్: టోనోప్లాస్ట్ అనే పొర ఏ నిర్మాణానికి చుట్టూ ఉంటుంది? టోనోప్లాస్ట్ అనే పొర ఏ నిర్మాణానికి చుట్టూ ఉంటుంది? ఆప్షన్స్: మైటోకాండ్రియా, రైబోజోమ్, రిక్తిక, అది. కరెక్ట్ ఆన్సర్ రిక్తిక. నెక్స్ట్ క్వశ్చన్: ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కలో సాధారణంగా ఉండే క్లోరోఫిల్ రకం? ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కలో సాధారణంగా ఉండే క్లోరోఫిల్ రకం? ఆప్షన్స్: క్లోరోఫిల్ 660, క్లోరోఫిల్ 650, క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. కరెక్ట్ ఆన్సర్ క్లోరోఫిల్ ఏ. బీరును వేటి నుండి తయారు చేస్తారు? ఆప్షన్స్: మొలకెత్తిన బార్లీ గింజలు, ఎండిన ద్రాక్ష ఫలాలు, గోధుమ గింజలు. 5-1. కరెక్ట్ ఆన్సర్ మొలకెత్తిన బార్లీ గింజల నుండి. ఆల్కహాల్ కిణ్వనంలో ఏర్పడు అంతిమ ఉత్పన్నం ఏది? ఆల్కహాల్ కిణ్వనంలో ఏర్పడు అంతిమ ఉత్పన్నం ఏది? ఆప్షన్స్: ఇథైల్ ఆల్కహాల్, లాక్టిక్ ఆమ్లం, పైరువిక్ ఆమ్లం, మిథనాల్. కరెక్ట్ ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్. సేకరణ విభజన జరుపుకునే కణాలను ఏమంటారు? సేకరణ విభజన జరుపుకునే కణాలు ఏమంటారు? ఆప్షన్స్: మియోసైట్లు, మైటోసైట్లు, మైసోసైట్లు, మయోసైట్లు. కరెక్ట్ ఆన్సర్ మియోసైట్లు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జీడీజీకే తెలుగు ఛానల్ని ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.